वी न्यूज़ तेलंगाणा की स्वागत सिकिंद्राबाद नियोजकवर्गम तार्नाका डिविजन लो सिकिंद्राबाद एमएलए अभ्यर्थी तीगुल्ल पद्मारावु गौड् विस्तृत प्रचार निर्वहिंचारु डिविजन परिधिलोनी चंद्रबाबु नायडु नगर सत्यनगर तैतर प्रांतालो स्थानिक नायकुलु कार्यकर्तलतो कलिसि इंटिंटिकि तिरुगुतू एन्निकल प्रचारं चेशारु बीआरएस लो भारीगा चेरिकलु तार्नाका डिविजन लालापेट शांतिनगर लो स्थानिक मैनारिटी नेतलु युवकुलु भारीगा बीआरएस राष्ट्र नायकुडु पल्लेल लक्ष्मण गौड् आध्वर्यंलो बीआरएस पार्टीलोकि चेरारु నూతనంగా పార్టీలో చేరిన వారికి సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి తీగల్ల పద్మారావు గౌడ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నాను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం అని తెలిపారు. మాణికేశ్వర్ నగర్ లో హాస్పిటల్ కోసం ఓయూ స్థలాన్ని కేటాయించాలని ఓయూవీసీతో సీఎం కేసీఆర్తో సంప్రదింపులు చేశాను, వారు సానుకూలంగా స్పందించారు, ఎన్నికలైన అనంతరం హాస్పిటల్ పనులు చేపడతారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక్కడ పోయిన ఆదరణ బాగుంది, ఖచ్చితంగా ఓటర్లు ఏం చేస్తారు అప్పీల్ చేస్తే సరే అంటారు, ఇవాళ ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఏం హామీ ఇస్తున్నారు మీరు? ఎవరికి? ప్రజలకి. ప్రజలకు ఒకసారి హామీ ఇస్తే సరిపోద్ది, ఇది ప్రజాపెళ్లి, ఇది సమస్యలు అనేది ప్రతిరోజు ఉత్పన్నం అవుతా ఉంటాయి. ఒక రోజుకి ఏదైనా మ్యాజిక్ చేసినట్టు ఇవాళ అయిపోయింది, ఆ సమస్య పోల్ చేసామంటే ఎంబడో ఇంకో సమస్య క్రియేట్ అవుతా ఉంటుంది. ఇది ఎప్పటికీ వరుసే సమస్యలు కావు, నిరంతరంగా ఒక ప్రక్రియలాగా జరుగుతూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడల్లా వారిని సాకౌట్ చేసేసి వారిని క్లియర్ చేసి ఇచ్చే బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మా పైన ఉంటుంది, అది ఫుల్ఫిల్ గా చేస్తా ఉన్నాం. మెజారిటీ అంటే 30 తారీఖు నాడు చెప్తాం, అది తాడినాడు కౌంటింగ్ ఉంటుంది, మీరంతా మళ్ళా అక్కడ మా కౌంటింగ్ స్టేషన్ లో కూర్చోరు. ఇప్పుడు చెప్పడం ఏంటంటే అహంకారము అదే అవుతుంది. లాస్ట్ టైం మాకు 3 సార్లు ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా చేసినా, మొట్టమొదటిసారి చేసినప్పుడు 2004 బాగా టఫ్ ఎలక్షన్ ఉండే, మా అడ్రస్ ఉండే రెండున్నారు, అప్పుడు 3064 ఓట్లతోటి విజయం సాధించాం. సెకండ్ టైం రాగానే ఆ మెజార్టీని 26 వేలకు తీసుకుపోయినాము, థర్డ్ టైం రాగానే దాన్ని 49 వేలు చేంజ్ అంటే 50 వేలకు తీసుకుపోయినాము. ఈసారి 5-10 వేలు పెంచుకునే ప్రయత్నం యథావిధిగా చేస్తాం తప్ప తగ్గే ప్రసక్తి ఉండదు. శ్రీ పద్మారావు గారు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్, శాంతినగర్ లో మన సోదరులు 350 మంది దాకా మహిళలు కానీ యూత్ కానీ అందరూ జాయిన్ చేయడం జరిగింది. జలీల్ బాయ్ మరి దినేష్, జావేద్, ఉమర్ ఇట్లా యూత్ అంతా మొత్తం జాయిన్ అయింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో, డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, పద్మారావు గారు ఈ ఏరియాలో ఇప్పటికీ 2 సార్లు గెలిచినందుకు ఏరియాలో కూడా ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఆయన పల్లి గల్లీ గల్లీలో రోడ్లు వేయడం కానీ, మరి కాలేజెస్ స్కూల్స్ కానీ కట్టడము, అదేవిధంగా బ్రిడ్జెస్ కట్టడము యూత్ కు చాలా ఇంపార్టెంట్ గా. ఇంకా ఏంటంటే షాదీ ముబారక్, ఆ స్కీమ్స్ కూడా బాగా బస్తీలలో పనిచేశాయి. బస్తీ దవాఖానాలు కూడా వచ్చాయి బ్రహ్మాండంగా. హాస్పిటల్ పోకుండా, కార్పొరేట్ హాస్పిటల్ పోకుండా ఇక్కడనే పద్మారావు గారు చాలా బ్రహ్మాండంగా హాస్పిటల్ కట్టడం, మరి ఓల్డ్ పింఛన్స్ ఏదైతే ఉండేనో 2014 లో 400-500 ఉన్న దగ్గర 1000 రూపాయలు ఇస్తానని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేస్తుందో గవర్నమెంట్ రాగానే ఇమీడియట్లీ 1000 రూపీస్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత సెకండ్ టైం ఎలక్షన్ లో 1000 నుంచి 2000 రూపీస్ దాకా పెంచడం జరిగింది. గెలిచిన తర్వాత 2000 చేశారు. ఇప్పుడు ఇవాళ మేనిఫెస్టోలో, ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో 2000 నుంచి 3000 మార్చ్ నుంచి ఆ తర్వాత అంచెలంచెలుగా 5000 రూపీస్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తానన్నారు. చాలా సంతోషం. 24 అవర్స్ కరెంట్ ఇవ్వడము, వాటర్ ఇంటికి ఇవ్వడం, ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏదైతే దూరదృష్టితో ఆలోచిస్తున్నారో చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుందని. ఈ అందరు ప్రజలు కూడా వాలంటరీగా జాయిన్ అయిపోయారు. ఇక్కడ గల్లీ గల్లీలో బీఆర్ఎస్ పాట పాడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఐటీ కంపెనీస్,
మలక్పేట కేటీఆర్ గారు ఐటీ కంపెనీ చేశారు హైదరాబాద్ ఫైనాన్షియల్ సిటీ గాని హైదరాబాద్ అక్కడికి పోతే న్యూయార్క్ లెక్క యూఎస్ఏ లో న్యూయార్క్ లెక్క కనిపిస్తుంది అంటే అంత బ్రహ్మాండంగా డెవలప్మెంట్ కేసీఆర్ చేస్తున్నారు కేటీఆర్ గారు చేస్తున్నారు వరంగల్ లో చేస్తున్నారు మళ్ళీ నల్గొండ లో చేస్తున్నారు నిజామాబాద్ లో చేస్తున్న ఐటీ హబ్స్ కూడా అక్కడ తయారు చేస్తున్నారు అదే విధంగా హరీష్ రావు గారు కూడా హాస్పిటల్స్ బస్తీ హాస్పిటల్ గాని లేక మెడికల్ కాలేజ్ 70 ఇయర్స్ తర్వాత 70 ఇయర్స్ లోపల మూడే మెడికల్ కాలేజ్ తెలంగాణ నుండి ఇవాళ 33 మెడికల్ కాలేజెస్ 33 డిస్టిక్లలో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్ ఉన్నది ఇంకనేమో సెక్రటరేట్ కూడా ఇంత బ్రహ్మాండం కట్టారు ట్యాంక్ బండ్ కూడా ఇంత బ్రహ్మాండంగా చేశారు పార్క్స్ కానీ ఇవన్నీ బ్రహ్మాండం చేస్తూ దానికి మన సోదరులందరూ కలిసి బీఆర్ఎస్ కు ఓటేసి 1000% గా గెలిపిస్తారని మేము ఇంకా చెప్తూ ఉన్నాం సికింద్రాబాద్.